వచ్చే వానాకాలం సీజన్ నుంచి సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పింది. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఏసీఏ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించింది. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ తీర్మానించింది. ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలో తడిసిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. రైతులెవరూ మాయమాటలు నమ్మోదని సూచించారు పొంగులేటి. దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి శ్రీధర్బాబు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం 600 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2019 నుంచే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి లోపాలున్నాయని తెలిసినా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డలో నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు మంత్రి శ్రీధర్బాబు. నల్గొండ జిల్లాలో 99.9% వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో 1 డీఎస్సీ పోస్టు లేదన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. వేసవిలో తాగునీటి సరఫరా సక్సెస్పై పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మిషన్ భగీరథ అధికారులను అభినందించారు మంత్రి సీతక్క. వర్షాకాలంలో శానిటేషన్పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే రోజుల్లోనూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వానాకాలంలో తాగునీరు కాలుష్యం కాకుండా డ్రైనేజీ పైపులు లీకేజీ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు సీతక్క. ఇక రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెక్రటేరియట్లో పీఆర్ఆర్డి మిషన్ భగీరథ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు అతనిపై బ్లాక్మెయిలర్ అనే ముద్రపడిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ లీడర్లు తీన్మార్ మల్లనకు సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానికి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు 1 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కావాలన్నారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. లిక్కర్ స్కామ్లో ఈడీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జూన్3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. రెండు వైపులా వాదనలు విన్న జడ్జి కావేరీ భవేజా ఈ మేరకు తీర్పు వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా 4 నిందితులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ప్రీత్పై 7 ఛార్జ్షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది ఈడీ. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల మళ్లింపులో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని చెప్పింది. రాష్ట్రంలో సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు విచారణ అంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సాగింది. ఇకపై జూబ్లీహిల్స్ కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగనుందని పోలీసులు తెలిపారు. 100 మంది సాక్షులను విచారించి కీలక ఆధారాలను సేకరించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ కిషన్ రావుతో పాటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్రావుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా ఆధారాలను సేకరించారు పోలీసులు. రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు మిక్స్డ్ వెదర్ ఉంటుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్ని జిల్లాల్లో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వానలు ఉంటాయంది. ఇవాల్టి నుంచి ఆదివారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఇక కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా, సంగారెడ్డి, మెదక్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ కేంద్రం. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 4 రోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.